హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. మీరు కనుక మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. దీని ద్వారా మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, మనం రోజు వంటింట్లో దినుసులను కూరల్లో వాడుతుంటాం. అయితే మనం కూరల్లో వాడే ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అజీర్తి, పుల్లత్రేంపులు, కడుపు ఉబ్బరం గల వారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజు ఆ పొడిని త్రాగిస్తుంటే నివారణ కలుగుతుంది. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, మలబద్ధకం ఉన్నవారు ధనియాల పొడిని మజ్జికలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి ముద్ద చేసి దానికి పటిక బెల్లం చేర్చి కొద్ది మోతాదులో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్నపిల్లలతో పాటు స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు ధనియాల కషాయం తీసుకొని ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని త్రాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్న చిన్న గుళికల్లా చేసుకుని మూడు పూటలా ఒక్కొక్కటి వేసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.